స్మార్ట్ శంకర్ రిలీజ్ అయిన అనంతరం చార్మి పెళ్లి చేసుకోవాలనుకుంటుందట. ఆ సినిమా సక్సెస్ అయితే మరింత ధూమ్ధామ్గా పరిణయం ఉంటుందని తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ పై చార్మి పెళ్లి ఆధారపడి ఉందా? సక్సెస్ కొడితే చార్మి ఓ ఇంటిదవుతుందా? అంటే అవునని సమాచారం పూరి కేవ్ వర్గాల నుంచి వినిపిస్తుంది. చార్మి కొన్నేళ్లుగా పూరి జగన్నాథ్తో కలిసి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్గా ఫేడ్అవుట్ అయిన అనంతరం అమ్మడు పూరి పంచన చేరింది. తెలుగు సినీ పరిశ్రమలో పూరి బెస్ట్ ఫ్రెండ్ కావడంతో అతనితో భాగస్వామి అయింది. ఈ ప్రాసెస్లో ఇద్దరి మధ్య ఏదో ఉందని రూమర్లు వినిపించాయి. అయినా వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు. అప్పుడప్పుడు వాటిని ఖండించిన సెక్యులేషన్స్ మాత్రం షారా మామూలుగా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ద్వయం రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 18 సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయితే చార్మి పెళ్లి చేసుకుంటుందనే ఓ వార్త పూరికే వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. వినడానికి కాస్త సిల్లీగా ఉన్నా అదే నిజమని అంటున్నారు. ఇప్పటికే చార్మి ఇంట్లో పెళ్లి చేసుకోమని తీవ్రమైన ఒత్తిడి ఉంది. నటిగా తప్పుకున్న తర్వాత పూరితో సాన్నిహిత్యం కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదు. అయినా వాళ్లను ఆ విషయంలో విభేదించి తన పనే తాను చూసుకుంటుంది. అయితే పెళ్లి బాధ్యతలు మాత్రం పెద్దలకే అప్పగించింది. వాళ్ళు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని ఓ సందర్భంలో అంది. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అయిన అనంతరం పెళ్లి చేసుకోవాలనుకుంటుందట. ఆ సినిమా సక్సెస్ అయితే మరింత ధూమ్ధామ్గా పరిణయం ఉంటుందని తెలుస్తుంది. ఇక మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అమ్మడు ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉంది. రిలీజ్కి ఇంకా 13 రోజులే సమయం ఉంది కాబట్టి డే అండ్ నైట్ ప్రచారానికి సంబంధించిన పనుల్లోనే టీమంతా నిమగ్నమైనట్లు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.